నమస్కారం జీటివి వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు విలవలతో కూడిన రాజకీయాలు కొనసాగించిన మహనీయుడు ప్రజల మనిషి మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోసయ్య సేవలు ఆదర్శనీయమని కొనియాడిన మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఈ నెల 14వ తేదీన జరిగే ఆర్టీసీ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ ఎన్నికల్లో ఎంప్లాయీస్ యూనియన్ మరియు వైఎస్ఆర్ కూటమి బలపర్చిన అభ్యర్థులు విజయం కట్టబెట్టాలని పిలుపునిచ్చిన యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి దామోదర్ రావు టీడీపీ సీనియర్ నాయకుడు చావవారిపాలెం మాజీ సర్పంచ్ చావ సాంబశివరావు మృతి పార్టీకి గ్రామ ప్రజానీకానికి తీరని లోటని వెల్లడించిన గణేష్ యూత్ కన్వీనర్ వీరవల్లి మురళి విలువలతో కూడిన రాజకీయాలు కొనసాగించిన మహోన్నత వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోసయ్య అని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు స్థానిక బస్ స్టాండ్ వద్ద గల వైసీ విద్యానిధి కమిటీ హాల్ నందు ఆదివారం ఏర్పాటు చేసిన కొణిజేటి రోసయ్య సంతాప సభకు ముఖ్య అతిథిగా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విచ్చేసి రోసయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు విద్యార్థి నాయకునిగా రాజకీయ జీవితం ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగి ఆయన చేపట్టిన పదవులకు వన్నెతెచ్చిన మహనీయుడిగా కొణిజేటి రోసయ్య సేవలను గుర్తు చేసుకున్నారు ఆయన రాజకీయ జీవితాన్ని పోరాట పటిమను యువత ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు కార్యక్రమంలో పెండాల వెంకట్రావు పెండాల సుబ్బారావు మద్ది మల్లికార్జునరావు టి శివలింగేశ్వరరావు కె హరికిషోర్ అనిల్ కుమార్ దేశ యోగందర్ గడవర్తి సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు ఈ ప్రాంతానికి తీరని లోటు ఆయన లేకపోవటం ఎవరైనా సరే మనిషి అయిన తర్వాత పుట్టుక మరణం అనేది సహజమైనా కూడా ఆ తలకాయ కట్టుబెట్టితే వేరు ఆ తలకాయ లేదు అనేటప్పటికే మన ప్రాంతానికి తెలియని తీరని లోటు ఉందని చెప్పి నేను అనుకుంటాను ఆ గంభీరమైన వదనం మాట ఎవరు కూడా అది సాధించలేన మరి ముఖ్యంగా ఈ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఆ రోజుల్లో పెండగంటి వెంకటసుబ్బయ్య గారి గురించి చెప్పుకునేవారు ఆ తర్వాత అదే తరుణంలో ఆయనకి కొద్ది ఏజ్ గ్యాప్తో తిరుగులేని నాయకుడుగా మా వయస్సుడని చెప్పుకుంటానికి మీకు ఎంత హక్కు ఉందో ఈ ప్రాంతవాడిగా తెలుగువాడిగా ప్రతి తెలుగువాడు కూడా చెప్పుకోవాల్సినటువంటి వ్యక్తి ఎవరైనా అంటే రోసయ్య గారు ఒక రకంగా చెప్పాలంటే ఎన్నో అంశాలలో చాలా చాలా విలువలతో కూడినటువంటి అంశాలన్నింటినీ కూడా సమర్థవంతంగా ఎదుర్కొన్నటువంటి వ్యక్తి ఈరోజు మనం గమనించినట్లయితే అపర చాణక్యుడు అని చెప్పుకోవచ్చు ఆయన లేని ప్రభుత్వం లేదు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే ఆయన లేని ప్రభుత్వం లేదు అన్ని సుదీర్ఘకాలం మంత్రిగా కొనసాగాడు బడ్జెట్ ప్రవేశపెట్టాలంటే ఆయన కాంగ్రెస్ పార్టీలో ఆయనే మరొకరికి చాలా తక్కువ సందర్భాల్లో అవకాశం ఆయన ఒకసారి ఈ పన్నులు వేసే సందర్భంలో ఇప్పుడు మేము ప్రభుత్వంలో ఉన్నాం మా మీద అది నాకు గుర్తుంది 1999 2000 దాదాపు 21 సంవత్సరాలు ఏమో పన్నులు వేస్తా ఉంది ప్రభుత్వం అని చెప్పి వాళ్ళందరూ కూడా మా మీద ధ్వజమెత్తా ఉన్నారు అంటే ఇప్పుడు వేసే పన్నులకు కాదులేండి ఇప్పుడు దేని మీద వేస్తున్నారో తెలియదు ఎందుకు వేస్తున్నారో తెలియదు ఎప్పుడు దేని భారం వేస్తున్నారో తెలియదు ఆ రోజు ఏదో కొన్ని అంశాల మీద పన్నులు పెంచుతున్నారనే భావన వస్తే
దాన్ని కూడా ఆయన మీరు ఎప్పుడు పన్నులు పెంచలేదా మేము ఏదో పెంచితే ఏమైంది అని చెప్పి నేను అడిగితే రాజేంద్ర ప్రసాద్ పన్నులు పెంచొచ్చయ్యా పన్నులు పెంచే విధానం ఎట్లా ఉండాలి అంటే భూమి మీద పూలో ఉన్న మకరందం ఆ మకరందాన్ని గురులే తుమ్మిద ఎంత సున్నితంగా బాధ లేకుండా పువ్వుకి యొక్క పరిమళానికి లేదా పువ్వు యొక్క అందానికి పువ్వు యొక్క ఆకారానికి ఎక్కడ కూడా దెబ్బ తగలకుండా ఏ రకంగా ఆ మకరందాన్ని ఈ యొక్క తుమ్మిద గ్రోలుతా ఉందో తీసుకుంటా ఉందో అంత శుతిమెత్తగా ఉండాలయ్యా పన్నులు వేసే విధానం అని చెప్పి చెప్పాడు. అంటే నేను నవ్వేసి మీలాగా మేము మాట్లాడలేం కదండి, మాకు కూడా అంత మాటలు వచ్చినట్లయితే ఆ పువ్వుకి ఎక్కడ నిప్పుదేయలేదు అది చెప్పగలిగామండి. జంజాల పాపయ్య శాస్త్రి గారి పద్యాన్ని నేను కూడా చదివామండి, అంటే భలే వాడివయ్యా రాజేంద్ర ప్రసాద్ తగ్గా మాట్లాడుతున్నావు అని చెప్పి అని మీ నాన్న నేను మంచి స్నేహితులు నీకు తెలుసా అండి, తెలుసా అండి. ఎందుకంటే మీ అందరికీ తెలుసు రోసి గారి గురువు గారు వీరాచారి గారు రాజకీయాలు విద్యార్థి ఆ వీరాచారి గారు మా నాన్నగారు కలిసి ఉండేవారు. ఆ రకంగా మొదటి మాసారి రోసి గారు మా నాన్నగారి దగ్గరికి కలవటం మా నాన్నగారు ఆ రోజు విద్యార్థి రాజకీయాల్లో రాష్ట్ర వ్యాప్తంగా త్వరలో జరగనున్న ఆర్టీసీ ఉద్యోగుల కోఆపరేటివ్ ఎన్నికల్లో ఎంప్లాయీస్ యూనియన్ మరియు వైఎస్ఆర్ కూటమి బలపరిచిన అభ్యర్థులకు ఉద్యోగులు తమ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి దామోదర్రావు పిలుపునిచ్చారు. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఆదివారం నిర్వహించిన గేట్ మీటింగ్కు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. 70 సంవత్సరాల చరిత్ర కలిగిన సొసైటీని కించుపరిచే విధంగా నేషనల్ మజ్దూర్ యూనియన్ దుష్ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. ఎంప్లాయీస్ యూనియన్ మరియు వైఎస్ఆర్ ఎంప్లాయీస్ యూనియన్ సంయుక్త కూటమి తరపున తెనాలిలో 2 అభ్యర్థులు బరిలో ఉన్నారని, వారికి ఉద్యోగులు తమ అమూల్యమైన ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని సూచించారు. కార్యక్రమంలో ఎం అబ్రహం, ఐ రాజేష్ ఖన్నా, వై లక్ష్మీ ప్రసన్న, ఈ విజయ్ కుమార్, హనుమంతరావు, ఎన్వి కృష్ణారావు, జి యాకూబ్, డివి స్వామి, వైఎస్ఎస్ రావు, రవిప్రసాద్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. ఎంప్లాయీస్ యూనియన్కి ఏ విధమైన చరిత్ర ఉందో ఇవాళ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ సిసిఎస్ కూడా అదే చరిత్ర ఉంది. నేషనల్ మజ్దూర్ నాయకత్వానికి బహిరంగ ఛాలెంజ్ విసరడంతో పాటు సవాలు కూడా విసురుతా ఉన్నాం. ఇవాళ సొసైటీ చరిత్ర 70 సంవత్సరాల చరిత్ర ఉంది సొసైటీకి. ఈ సొసైటీకి ఆసియా ఖండంలో మంచి పేరు ఉంది. ఈ సొసైటీ అంటే యూనియన్ నుంచి ఎన్నికైనటువంటి ప్రతినిధులే కాదు, ఈ సొసైటీ పాలక మండలిలో చైర్మన్గా గౌరవనీయులు విసి రెడ్డి గారు ఉంటారు, వైస్ చైర్మన్గా ఈడీఏ గారు ఉంటారు, మరో 3 ఉన్నతాధికారులు కూడా ఈ పాలక మండలిలో ఉంటారు. వాళ్ళ సొసైటీని కించిపరిచే విధంగా, సొసైటీని అభాస్పాలు చేసే విధంగా సొసైటీ మీద దుబా అనవసరమైన ప్రచారాలు చేస్తే ఇవాళ అందరినీ అవమానించినట్టే, మేనేజ్మెంట్ను కూడా అవమానించినట్టే లెక్కగానే భావిస్తాం. ఎందుకంటే ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా సరే మీ టైంలో కానీ మా టైంలో కానీ విసిఎన్ఎండి గారు చైర్మన్ తెలియకుండా ఏమీ జరగదు. కాబట్టి దయచేసి మీరు ప్రచారాలు చేసిన తప్పుడు ప్రచారాలను వెనక్కి తీసుకోవాలి. ఇంకా మీకు ఏదైనా అనుమానం అయితే ఈ సొసైటీ 70 ఏళ్ల చరిత్రలో 54 సంవత్సరాలు ఎంప్లాయీస్ పాలక మండలి ఉంది, మీరు 16 సంవత్సరాలు ఉన్నారు. 54 సంవత్సరాల్లో ఎంప్లాయీస్ పాలక మండలి ఏం చేసింది, ఎలా చేసింది, దాని మీద చర్చకు రండి. అలాగే మీ 16 సంవత్సరాల్లో మీరేం చేస్తారు, మీ ఖర్చులు ఏంటి, దాని మీద కూడా చర్చకు రమ్మని సవాలు విసురుతూ ఉన్నాం. దయచేసి మీ తప్పుడు ప్రకటనలు మానుకోవాలని విజ్ఞప్తి చేస్తూ వాళ్ళు నేషనల్ మజ్దూర్ హయాములు నేషనల్ మజ్దూర్ నాయకత్వం మాకు అవకాశం ఇవ్వండి అంటున్నారు. మీకు గతంలో అవకాశం ఇచ్చారు, అవకాశం ఇస్తే 6 నెలలు అయితే కానీ లోన్ రాని పరిస్థితి. ఇవాళ మేము ఒకటే అభ్యర్థులు ఉద్యోగులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం, మళ్ళీ 3 నెలలకు ఒకసారి లోన్ కావాలంటే అన్నీ మీకు ఓటేయండి, 3 రోజులకే ఓటేయాలంటే ఎంప్లాయీస్ కూటమి అభ్యర్థులకు ఓట్లే అని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. ఇవాళ ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించి ఇవాళ ఎవరికైనా ఆర్థిక భరోసాగా నిలబడుతుందంటే ఇవాళ సిసిఎస్ సొసైటీ, ఇవాళ తెలంగాణ సొసైటీకి ఇక్కడ చూసుకుంటే ఇవాళ 52 ఏళ్ళ 52లో ప్రారంభం, 70 వేలతో ప్రారంభమైన ఈ సొసైటీ ఇవాళ 2000 కోట్ల రూపాయల టర్న్ ఓవర్తో ఉంది. వీళ్ళు విభజన జరిగినప్పుడు తెలంగాణలో 270 కోట్లు డిపాజిట్ ఉండేవి, ఇవాళ తెలంగాణ పరిస్థితి అక్కడ సొసైటీ మీద ఉద్యోగులు నమ్మకం లేక 60 కోట్లు అంటే 210 కోట్ల రూపాయలు విత్డ్రా చేస్తున్నారు.
अदे आंध्रप्रदेश में एंप्लायी कूटम में उठी सोसईटी आध्वर्यन विभजन नाट की नूट पदेन कोटे नाग वफ एट रूपये डिपॉजिट सहक पैस्थि अंत नमका अपनमका उ तेड़ दयचे गमी दयचे इप्कना नेशनल मजूर नायकत् दुबारा खर्चल अदी अनवसर मानी दीनमीदना विचारण सिद्ध वाले मे टाइम में अनवसर सोसईटी की डबूल खर्चपे दुबारा खर्चल सोसईटी डबूल तो टूर मैं टूर एवरना यदा सोसईटी की टूर सोसईटी स्टडी टूर हेतर मैं टूर में भाग में गोवा को मैं गोवा बीच में स्टडी अंक दयचे वनक जो चूसको मम्मी विमर्शे मुझे नाग वे संगति मर्चिपि मम्मी विमर्शिस्ते ఏదన్నా లోటు పాటలు ఉంటే వాటిని సరి చేసుకునే పరిస్థితి ఉందే తప్పితే ఇతరత్ర ఎక్కడా కూడా మాట్లాడడానికి అవకాశం లేకుండా గతంలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ యూనియన్ నాయకత్వం ఇక్కడ ఉన్నటువంటి సొసైటీ సభ్యులకు బేలు చేసింది అన్నది వాస్తవం ఒకవైపు నేషనల్ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర నాయకత్వం మాకు అవకాశం ఇస్తే మేము అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్తున్నారు ఆర్టీసీ లో ఉన్న ఉద్యోగులందరికీ తెలుసు వాళ్ళు ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వం పంచన చేరి ఆర్టీసీ లో ఉన్నటువంటి ఉద్యోగుల్ని తాకట్టు పెట్టారే తప్పితే ఉద్యోగులకు ప్రయోజనకరమైనటువంటి దేని విషయంలో కూడా వాళ్ళు ముందుండి పరిస్కారం చేసింది లేదు ఈ రోజున 52,000 మంది ఉద్యోగులలో మెజారిటీ సభ్యులు ఉన్నటువంటి ఎంప్లాయీస్ యూనియన్ వైఎస్ఆర్ అసోసియేషన్ ఖచ్చితంగా రాష్ట్రంలో 150 సీట్లను గెలుసుకోవడం తధ్యం మరి వాళ్ళని విమర్శించాలి అంటే వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాం ఎక్కడెక్కడ ఈ రాష్ట్రంలో ఏ విధంగా వాళ్ళు వ్యాపారాలు చేసుకొని ఉద్యోగులను వదిలేసి రాష్ట్ర మంత్రులతో ముఖ్యమంత్రులతో మీటింగులు పెట్టి ఒక్క సమస్య కూడా పరిష్కారం కాకుండా ఈ రోజున మళ్ళీ సీసీఎస్ ఎన్నికలు వస్తే వాళ్ళు సంపాదించిన డబ్బునంతా కూడా ఏ విధంగా ఖర్చు పెట్టి ఉద్యోగులకు ఇచ్చి గెలవాలి అనే కుటిల ప్రయత్నం చేస్తున్నటువంటి వాస్తవం చావవారిపాలెం గ్రామ మాజీ సర్పంచ్ చావ సాంశివరావు అకాల మరణం టీడీపీకి గ్రామ ప్రజానీకానికి తీరని లోటని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు గణేష్ యూత్ కన్వీనర్ వీరవల్లి మురళి పేర్కొన్నారు. మండలంలోని చావవారిపాలెంలో ఆదివారం మాజీ సర్పంచ్ చావ సాంబశివరావు భౌతికకాయాన్ని ఎమ్మెల్యే అన్నాబతున్ శివకుమార్ మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ టీడీపీ గుంటూరు పార్లమెంటరీ మహిళా అధ్యక్షురాలు అన్నాబతున్ జయలక్ష్మి గణేష్ యూత్ కన్వీనర్ వీరవల్లి మురళి సందర్శించి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. రైతు కుటుంబంలో జన్మించిన చావ సాంబశివరావు టీడీపీ నాయకునిగా గ్రామ సర్పంచ్గా ప్రజలకు ఎనలేని సేవలు అందించారని గుర్తు చేసుకున్నారు. ఆయన మృతి పార్టీకి గ్రామ ప్రజానీకానికి తీరని లోటని వెల్లడించారు. గ్రామాభివృద్ధిలో భాగంగా ఆయన చేసిన మంచి పనులను వెల్లవేశారు. చావ సాంబశివరావు భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించిన వారిలో కోగంటి శంకర్రావు, వేజెంట్ల గోపి, సూర్యదేవర్ వెంకట్రావు, కేసన కోటేశ్వరరావు, కావూరు చంద్రమోహన్, బొద్దులూరు వేణు, షేక్ సలాం పలువురు టీడీపీ నాయకులు ఉన్నారు.
సేవా సాంసరా గారి అకాల మరణం తెలుగుదేశం పార్టీకి ఈ గ్రామానికి కూడా తీరని లోటు మొదటి నుంచి కూడా ప్రజా సేవలో పేదవారికి చేదోడు వదోడుగా పేదవారికి అండగా నిలబడినటువంటి కుటుంబం సాంసరా గారి యొక్క వ్యక్తిత్వానికి ఉదాహరణ ఈ గ్రామం ఏర్పడిన దగ్గర నుంచి సుదీర్ఘ కాలం ఈ గ్రామానికి సర్పంచిగా ఈ పేద ప్రజలు ఈ గ్రామం సాంసరా గారి యొక్క కుటుంబాన్ని ఆదరిస్తుందంటే వారి యొక్క సేవ మంచితనమే దాని ఉదాహరణ మనకున్న దాంట్లో పేదవారికి సహాయం చేయాలి పేదవారిని కూడా ఆదుకోవాలి అనే దాంట్లో పేదవారికి 3 ఎకరాలు పొలం ఇళ్ల స్థలాలకి ఇచ్చినటువంటి దాతృత్వం సాంసరా గారి కుటుంబంది మనిషిగా పుట్టిన తర్వాత మానవత్వంతో 10 మందిలో మనగ్గా ఒక గుర్తింపు అనే దానికి ఉదాహరణ సాంసరా గారు రైతు కుటుంబంలో జన్మించి రైతుగా ఇవాళ ఇంతమంది మన్ననలతో ఇంతమంది అభిమానంతో ఇవాళ పేరు తెచ్చుకోవటం అనేది చాలా అరుదుగా ఆ పేరు సంపాదిస్తారు అటువంటి పేరుని సాంసరా గారు ఈ కుటుంబం సంపాదించటం అనేది నిజంగా గర్వంగా చెప్పుకోవాలి ఈ గ్రామానికి ఏదో ఒకటి చేయాలి ఈ గ్రామాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్ళాలి అనే దాంట్లో ఎప్పుడు ఆయన కనిపించినా గానీ రోడ్ల విషయంలో కానివ్వండి డ్రైన్స్ విషయంలో కానివ్వండి ఏదైనా బిల్డింగులు కట్టే విషయంలో కానివ్వండి ఎప్పుడు తపనతో ఆయన ఎక్కడి నుంచి ఫండ్స్ తీసుకొచ్చి ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయాలి అనే దాంట్లో అడుగడుగున ఆయన యొక్క సాంసరా గారి యొక్క తపన కనిపిస్తూ ఉండేది అటువంటి మంచి వ్యక్తి ఇవాళ ఈ గ్రామం కోల్పోవటం అనేది నిజంగా ఈ గ్రామానికి పేదవారికి కూడా చాలా తీరని లోటు అని చెప్పేసి తెలియజేస్తూ ఇవాళ తెలుగుదేశం పార్టీకి కూడా ఇవాళ చాలా తీరని లోటు ఎందుకంటే చావరపాలెం అనగానే మాకు వినిపించే పేరు చావా సాంసరా గారు అటువంటి సాంసరా గారు ఇవాళ లేకపోవటం అనేది నిజంగా మా అందరికి కూడా చాలా బాధాకరం ఇవాళ అకాల మరణం ఏదైతే చెందారో దానికి ఆ దేవుడు కూడా ఆ కుటుంబానికి ఆత్మస్థైర్యాన్ని సాంసరా గారి ఆత్మకి ది తెనాలి ఫ్రెండ్స్ మినీ లారీ ఓనర్స్ అండ్ వర్కర్స్ కార్యాలయం వద్ద మాబు సుబాని గార్మీ జెండా పండుగ పురస్కరించుకుని ఆదివారం పేదలకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో ఎమ్మెల్యే అన్నాబుద్దన్ శివకుమార్ పాల్గొని అసోసియేషన్ సభ్యులకు గార్మీ జెండా పండుగ శుభాకాంక్షలు తెలియజేసి అన్నదానం ప్రారంభించారు కులమతాలకు అతీతంగా ప్రతి ఏటా యూనియన్ కార్యాలయం వద్ద జెండా పండుగ నిర్వహించి అన్నదానం నిర్వహిస్తున్నట్లు యూనియన్ ప్రెసిడెంట్ షేక్ కరీముల్లా తెలియజేశారు కార్యక్రమంలో సుభాని బాజీ ఖాన్ మీరా ఖాన్ మన్ను తిరుమల రెడ్డి సిహెచ్ కృష్ణ డి మల్లి సికిందర్ నాగేశ్వరరావు కోటయ్య ఎస్కే భాష కొండలు ఉమర్ తదితరులు పాల్గొన్నారు సందర్భంగా మెనీలా రీస్టార్టింగ్లో 22 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం అందామని చేస్తూ ఉంటాం ముందు ముందు మంచి కార్యక్రమాలు ఇంకా చేస్తాం ఇక్కడ ప్రతి సభ్యుడు ప్రతి ఇదిగా ఉండి అందరం కలిసికట్టుగా మెకానిక్లు కానీ షాపులోళ్ళు కానీ ఓనర్స్ కానీ డ్రైవర్స్ కానీ అందరూ కలిసికట్టుగా అన్నదాన కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ సహకరిస్తారు మా కమిటీలో మొత్తం అందుకని ప్రతి వాళ్ళు అందరికీ హిందూ ముస్లిం భేదం లేకుండా అందరికీ అన్నదానానికి చేస్తాం మండలంలోని కటివరం గ్రామంలో వేయించేస్తున్న శ్రీ బ్రహ్మరాంబ సమేత శ్రీ మల్లేశ్వర స్వామివారి దేవస్థానం శివాలయంలో
ఆదివారం నవదేవత విగ్రహాలు ఏర్పాటు కన్నుల పండుగ నిర్వహించినట్లు ఆలయ అర్చకులు శ్రీనివాస శర్మ పేర్కొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలోని శివాలయం ప్రాంగణంలో నవగ్రహ మండపం ఏర్పాటు సందర్భంగా యజ్ఞ యాగాది కార్యక్రమాలు నిర్వహించి పరమశివునికి విశేష అర్చనలు అభిషేకాలు గావించారు. అనంతరం భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేశారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని మల్లేశ్వర స్వామిని దర్శించి పూజాది కార్యక్రమాలు నిర్వహించి తరించారు. ఈరోజు మన కటివరం గ్రామంలో శ్రీ భ్రమరాంబా సమేత మల్లేశ్వర స్వామివారి యొక్క దేవస్థాన ఆలయ ప్రాంగణంలో నూతనంగా ఆదిత్యాది నవగ్రహ దేవత ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమం ఎంతో అంగరంగ వైభవంగా జరిగినది. ఈ కార్యక్రమంలో భాగంగా బ్రహ్మశ్రీ మామిళ్ళపల్లి మృత్యుంజయ ప్రసాద్ శర్మగారి యొక్క సుబ్బరాయ శర్మ గారి యొక్క ఆధ్వర్యంలో ఋత్విక్ బృందంచే ఎంతో వైభవంగా ప్రతిష్టా కార్యక్రమం నిర్వహించబడింది. దీనికి విధంగా భక్తులు కూడా ఎంతో వారి యొక్క సహాయ సహకారములు అందించారు. భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో ఎంతో వైభవంగా పాల్గొని స్వామివారి యొక్క కృపకు పాత్రలు కాగలను. అకాల వర్షాల కారణంగా నష్టమైన ధాన్యం రైతులను, నష్టాల ఊబిలో ఉన్న నిమ్మ రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ సోమవారం గుంటూరు వ్యవసాయ శాఖ కమిషనర్ కార్యాలయం వద్ద జరిగే మహాధర్నాను జయప్రదం చేయాలని రైతాంగానికి ఏపీ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ములకా శివసాంరెడ్డి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆదివారం కొల్లిపర చుండూరు మండలాల్లో రైతు సంఘం ప్రతినిధులతో కలిసి ఆయన పర్యటించారు. కల్లాల్లో రైతులు ఆరబోసిన వరి ధాన్యాన్ని పరిశీలించారు. తడిసిన రంగుమారిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించాలని, ఈ క్రాప్తో సంబంధం లేకుండా నష్టపోయిన ప్రతి రైతును ఆదుకోవాలని డిమాండ్ చేశారు. పంట నష్టపోయిన రైతులకు అండగా ఉండాలని కోరుతూ ఈ నెల 13వ తేదీ సోమవారం గుంటూరులో జరిగే మహాధర్నాను జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎల్ శివారెడ్డి, యాదయ్య, బి జానారెడ్డి, కె శ్రీమన్నారాయణ, జొన్న శివశంకర్రావు, తమ్మ బసువిరెడ్డి, వీరస్వామి తదితరులు పాల్గొన్నారు. రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రాజధాని రైతులు చేస్తున్న ఆందోళనలు 726 రోజుకు చేరాయి. ఈ సందర్భంగా ఉద్దండరాయునిపాలెం గ్రామంలో రాజధాని రైతులు చేస్తున్న నిరసన దీక్షలను అమరావతి జేఏసీ సభ్యులు సందర్శించి మద్దతు తెలిపారు. రాజధానిగా అమరావతినే కొనసాగించాలని నిర్ణయించారు. కార్యక్రమంలో గ్రామ రైతులు, మహిళలు పాల్గొన్నారు. మేము 42 రోజుల నుంచి పాదయాత్ర చేపట్టాము. పర్మిషన్ అప్పుడు డీజీపీ గారైనా మేము కోర్టులో అనుమతి తీసుకున్న తర్వాత ఆంక్షలు విధించారు. మే ఆంక్షలకి లోబడి పాదయాత్ర నిర్వహిస్తున్నందుకు మా బాధ 13 జిల్లాల రైతులకి, మాకు అందరికీ తెలియపరచాలని మా పాదయాత్రకి బయలుదేరిన తర్వాత మహాసభ జరుపుకోవడం కోసం 17వ తారీఖు నాడు మహాసభ జరుపుకోవడం కోసం మేము పర్మిషన్ అడిగితే పర్మిషన్లకి గత ప్రభుత్వంలో కానీ ఇదివరకు కానీ ఎప్పుడు ఉద్యమాలు చేపట్టినా కానీ ఆంక్షలు లేవు. ఇప్పుడు కరోనా నిబంధనలకు అనుగుణంగానే మేము శానిటైజరు, మాస్కులు అన్నీ ధరించి మేము పాదయాత్ర చేస్తున్నా కానీ మాకు ఈ ప్రభుత్వం అనుచిత కుట్రతో మాకు పర్మిషన్ ఇవ్వకుండా మా రైతుల ఉద్యమం అణగార్చే విధంగా అణగార్చాలని చెప్పి కంకణం కట్టుకుంది. పాదయాత్రలో కూడా కొన్ని సందర్భాల్లో కూడా మమ్మల్ని అసంగీత చేసింది. అయినా కానీ మేము లెక్క చేయకుండా మేము పాదయాత్ర చేశాము. మాకు అయినా కానీ ఈ సభ పెట్టనీయకుండా ఆంక్షలు విధించారు. అయినా కానీ మేము మళ్ళీ కోర్టుకి వెళ్ళదలుచుకున్నాము. కోర్టులో మా తరఫున న్యాయం వచ్చింది. మేము రైతులు, భూమి ఇచ్చిన రైతులు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ముస్లింలకు అండగా ఉన్నారని వైసీపీ మైనార్టీ విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ సుభాని పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం దుగ్గిరాల ముర్తూజా నగర్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ వక్ఫ్ భూముల వివాదాలను సత్వరమే పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ట్రిబ్యునల్ ఏర్పాటు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. రాష్ట్ర విభజన అనంతరం 4 ఏళ్లు మైనార్టీ సంక్షేమ శాఖను తన వద్దనే ఉంచుకున్న అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలో ట్రిబ్యునల్ ఏర్పాటు చేయలేకపోయారన్నారు. నేడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వక్ఫ్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేయడం ద్వారా భూ వివాదాలు త్వరగా పరిష్కారం అవుతాయని పేర్కొన్నారు. మంగళగిరి మున్సిపాలిటీగా అవతరించిన తర్వాత ఇంతవరకు ఏ ఒక్క నాయకుడు ముస్లిం సామాజిక అవసరాలు గుర్తించలేదని నియోజకవర్గ ఎమ్మెల్యే ఆర్కే, దశాబ్దాలుగా అభివృద్ధి నోచుకొని మంగళగిరిలోని 13-17 వార్డుల్లోని ముస్లిం ఖబర్ స్థాన్లకు 26 లక్షలతో అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేసి శరవేగంగా అభివృద్ధి పనులు నిర్వహిస్తారని పేర్కొన్నారు. అలాగే మండల కేంద్రం దుగ్గిరాలలోని ఖబర్ స్థాన్ అభివృద్ధికి 5 లక్షలు, అంజుమన్ షాదీఖాన్ అభివృద్ధికి 8 లక్షలు, సీసీ రోడ్లకు కూడా నిధులు కేటాయించారని ఆయన తెలియజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, ఎమ్మెల్యే ఆర్కేకి ధన్యవాదాలు తెలియజేశారు. సమావేశంలో మైనార్టీ నేతలు షేక్ ఆలీం సాహెబ్, షేక్ రషీద్, షేక్ బాజీ, షేక్ నజీర్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, నియోజకవర్గ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు,
ముస్లిం మైనారిటీలకు అండగా ఉంటున్నారు. ముస్లిం మైనారిటీల అభివృద్ధి కేవలం వైఎస్ఆర్సీపీతోనే సాధ్యపడుతుంది. వాగ్భూముల వివాదాలను సత్వరమే పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ట్రిబ్యునల్ ఏర్పాటు చేయడం అభినందనీయం. రాష్ట్ర విభజన అనంతరం 4 ఏళ్ళు మైనారిటీ సంక్షేమ శాఖను తన వద్దనే ఉంచుకున్న అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో వక్ఫ్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేయలేకపోయారు. నేడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వక్ఫ్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేయడం ద్వారా భూ వివాదాలు త్వరగా పరిష్కారం అవుతాయి. మంగళగిరి మున్సిపాలిటీగా అవతరించిన తరువాత ఇంతవరకు ఏ ఒక్క రాజకీయ నాయకుడు ముస్లిం సామాజిక అవసరాలు గుర్తించలేదు. నియోజకవర్గ ఎమ్మెల్యే ఆర్కే గారు దశాబ్దాలుగా అభివృద్ధికి నోచుకొని మంగళగిరిలోని 13 మరియు 17 వార్డులోని ముస్లిం కవర్స్థాన్లకు శ్మశాన వాటిగా ₹26.5 లక్షలతో అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేసి శరవేగంతో అభివృద్ధి పనులు నిర్వహిస్తున్నారు. అలాగే మండల కేంద్రం దుగురాల్లోని కబర్స్థాన్ అభివృద్ధికి ₹505 లక్షలు మరియు అంజమాన్ షాదీఖాన్ అభివృద్ధికి ₹8 లక్షలు కేటాయించారు. మరియు సిసి రోడ్లకి అభివృద్ధికి నిధులు కేటాయించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి నియోజకవర్గ ఎమ్మెల్యే వార్తలు ముగించబోయే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. విలువలతో కూడిన రాజకీయాలు కొనసాగించిన మహనీయుడు, ప్రజల మనిషి, మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య సేవలు ఆదర్శనీయమని కొనియాడిన మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. ఈ నెల 14వ తేదీన జరిగే ఆర్టీసీ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ ఎన్నికల్లో ఎంప్లాయీస్ యూనియన్ మరియు వైఎస్ఆర్ కూటమి బలపరిచిన అభ్యర్థులు విజయం కట్టబెట్టాలని పిలుపునిచ్చిన యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి దామోదర్రావు. టీడీపీ సీనియర్ నాయకుడు చావవారిపాలెం మాజీ సర్పంచ్ చావ సాంబశివరావు మృతి పార్టీకి, గ్రామ ప్రజానీకానికి తీరని లోటని వెల్లడించిన గణేష్ యూత్ కన్వీనర్ వీరవల్లి మురళి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.